హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహి టెక్ ఇన్ ఫోర్ నేను మహీంద్ర ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి లవ్ ట్రెండింగ్ వాట్సాప్ స్టేటస్ అనేది ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను ఈ స్టైల్ కానీ ఈ డిజైన్ కానీ మీకు చాలా బాగా నచ్చుతుంది నేను క్రియేట్ చేసిన డిమోని ఒక ఫైవ్ సెకండ్స్ చూపించిన తర్వాత మీకు నచ్చిన ఫోటో పెట్టుకొని బ్యాక్గ్రౌండ్లో మీకు నచ్చిన ఒక మంచి లవ్ సాంగ్ పెట్టుకొని అద్భుతమైన స్టేటస్ వీడియో ఎలా క్రియేట్ చేసుకుంటారో ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సో మీలో చాలామంది కూడా బాయ్స్కి సంబంధించిన యాటిట్యూడ్ వీడియోస్ అయితే చేయమంటున్నారు సో కంపల్సరీగా చేస్తాను వెయిట్ చేయండి సో మీకోసం అయితే ఆ వీడియోస్ అయితే తీసుకొస్తాను ఇప్పుడు నేను క్రియేట్ చేసిన డెమోని ఒక ఫైవ్ సెకండ్స్ చూపించిన తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను ఇదే టెంప్లెట్కి ఒక మంచి లవ్ సాంగ్ పెట్టి ఇన్స్టాగ్రామ్లో నాకు రీల్స్ అనే ఫీచర్ అయితే ఇన్వల్ అయింది దాంట్లో అయితే అప్లోడ్ చేశాను చాలా మంది చూశారు చాలా బాగుంది అని చెప్పారు మీకు కూడా అదే లవ్ సాంగ్ కావాలనుకోండి డిస్క్రిప్షన్లో ఉన్న టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి టెంప్లెట్లనే పీఎన్జి ఇమేజెస్ని ఈ లవ్ సాంగ్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడైతే మీకు నార్మల్గా ఎలా ఉంటుందని క్రియేట్ చేసిన డెమోని అయితే చూపిస్తాను సో చూడండి మీకైతే చాలా బాగుంటుంది బ్యాక్గ్రౌండ్ రోడ్ అయితే మీకు బ్లాక్ అండ్ వైట్ మారుతూ ఉంటుంది సో ఈ విధంగా ఉంటుంది డిజైన్ చూడండి ఇలా అయితే మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు సో మీరు ఇలా క్రియేట్ చేయాలంటే మీ దగ్గర కంపల్సరీగా కైన్ మాస్టర్ ప్రో వెర్షన్ కావాలి సో చాలా మందికి అయితే స్టోర్ పని చేయట్లేదు అంటున్నారు కదా అలాంటి వాళ్ళ కోసమైతే ఒక వెర్షన్ తీసుకొచ్చాను కైన్ మాస్టర్ ప్రో ఫోర్ పాయింట్ థర్టీన్ పాయింట్ సెవెన్ డార్క్ కలర్ రషన్ సో ట్రై చేయండి స్టోర్ పని చేస్తే వాడుకోండి స్టోర్ పని చేసే వాళ్ళు మాత్రం ఆ వీడియోలో ఆ కైన్ మాస్టర్ని అయితే ఇన్స్టాల్ చేసుకోకుండా మీకు పని చేయకపోతే ఆ వీడియోని చూసి మీకు ఆ కైన్ మాస్టర్ ఇన్స్టాల్ చేసుకోండి స్టోర్ అయితే పని చేసింది పని చేయకపోతే ఇంకొక వెర్షన్ కోసం వెయిట్ చేయండి ఓకేనా ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి మీరు కొత్త వాళ్ళైతే ఇలాంటి మంచి మంచి టెంప్లెట్స్ మీకు కావాలనుకోండి వీడియో కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్లెక్ యాక్టివేట్ చేసుకోండి అప్పుడు నేను తీసుకొచ్చే ప్రతి అప్డేట్ కూడా అందరికంటే ముందు మీకే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఏదైనా ఒక చిన్న కామెంట్ పెట్టండి సూపర్ అని నైస్ అని ఆసమ్ అని మీరు కామెంట్ పెడితే కొత్త కొత్త టెంప్లెట్స్ కొత్త కొత్త వీడియోస్ అయితే మీకోసం డిజైన్ చేస్తాను ఓకేనా ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను ఓపెన్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది ప్లస్ పైన టచ్ చేయండి మూడు ఆక్స్పెక్ట్ అడుగుతుంది నైన్ ఇస్ టు సెలెక్ట్ చేసుకోండి ఇలా ఎంటీగా వస్తుంది మీడియా పైన టచ్ చేసి బ్యాక్గ్రౌండ్ పైన టచ్ చేసి ఒక బ్లాక్ బ్యాక్ గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని దీని సైజ్ మీరు థర్టీ సెకండ్స్ వరకు పెట్టుకోవచ్చు కానీ వాట్సాప్ స్టేటస్ మనకి థర్టీ సెకండ్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ థర్టీ సెకండ్స్ అయితే పెడుతున్నాను ఈ విధంగా పెట్టేసి ఫస్ట్కి వచ్చాను పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకున్న లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేయండి మీరు ఎవరి ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ పిక్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని చివరి పట్టుకొని ఇలా పెద్దగా డ్రాక్ చేయండి సో స్క్రీన్ మొత్తం అప్లై చేసి కిందకి రండి అడ్జస్ట్మెంట్ అని వస్తుంది దీంట్లో కలర్ వాల్యూ పెంచుకోండి సో ఈ కలర్ అడ్జస్ట్మెంట్ అనేది థర్టీన్ పాయింట్ సెవెన్ ఫోర్ పాయింట్ థర్టీన్ పాయింట్ సెవెన్ అబోవ్ వెర్షన్స్ ఉంటాయి కదా వాళ్ళందరికైతే పని చేయదు ఫోర్ పాయింట్ టోర్ పాయింట్ వెర్షన్ దానికంటే తక్కువ వెర్షన్లో మాత్రం ఈ కలర్ అడ్జస్ట్మెంట్ అయితే పనిచేస్తుంది కాబట్టి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకొని దీని ఏం చేస్తారంటే కలర్ పెంచుకున్న తర్వాత ఎండింగ్ వరకు డ్రాక్ చేయండి డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి దీనిపైన సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకుని త్రీ డాట్స్ పైన టచ్ చేయండి ఇక్కడ మీకు డూప్లికేట్ అని వస్తుంది దీన్ని టచ్ చేయండి ఈ డూప్లికేట్ ఇమేజ్ పైన సెలెక్ట్ చేసుకోండి అంటే రెండో ఇమేజ్ పైన సెలెక్ట్ చేసుకొని ఇలా కిందకి రండి ఇలా కిందకి వస్తే మీకు కలర్ ఫిల్టర్ అని ఉంటుంది దీంట్లో మీకు కిందకి వస్తే మోనోక్రోమ్ అని ఉంటుంది దీన్ని నినుమూల్ చేసి ఇక్కడ ఎం జీరో ఫోర్ అని ఉంటుంది దీన్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి మళ్ళీ ఇదే సెకండ్ దానిపైన సెలెక్ట్ చేసుకొని త్రీ డాట్స్ పైన టచ్ చేసి బ్రింగ్ టు ఫ్రంట్ అని ఉంటుంది దీన్ని టచ్ చేయండి ఈ బ్లాక్ అండ్ వైట్ అయితే ఫస్ట్కి వచ్చేసింది మళ్ళీ ఈ బ్లాక్ బ్లాక్ అండ్ వైట్ ఫోటో పైన సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓవరాల్ యానిమేషన్ ఉంటుంది దీనిపైన సెలెక్ట్ చేసుకుని ఇలా కిందకి రండి ఇక్కడ బ్లింక్ స్లో అని ఫ్లిక్కర్ అని రకరకాలుగా ఉంటుంది ఇక్కడ బ్లింక్స్లో స్లో సెలెక్ట్ చేసుకొని పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేయండి మీడియా పైన టచ్ చేసి బ్యాక్గ్రౌండ్ పైన టచ్ చేసి ఒక బ్లాక్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని ఇలా కొంచెం పెద్దగా చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఇలా కిందకి రండి క్రాపింగ్ ఉంటుంది ఇక్కడ మాస్క్ ఉంటుంది దీన్ని ఎనుమల్ చేసి ఫెదర్ లెవెల్ పెంచండి చాలా ఎక్కువ పెంచండి ఫెదర్ లెవెల్ ఈ విధంగా పెంచి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని దీన్ని కొంచెం కొంచెం పెద్దగా చేసేసి ఇలా పూర్తిగా అప్లై చేసి కిందకి డ్రాక్ చేయండి ఇక్కడ వరకు ఈ యొక్క సో ఇక్కడ వరకు డ్రాక్ చేసి ఇలా కిందకి రండి ఇందులో మీకు అందులో ఏముంటుందంటే అల్పా ఒపాసిటీ అని ఉంటుంది దీన్ని సెలెక్ట్ చేసుకొని ఒపాసిటీ లెవెల్ తగ్గించండి ఈ విధంగా తగ్గించి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని దీని సైజ్ ఏం చేస్తారంటే మీరు ఎండింగ్ వరకు డ్రాక్ చేయండి ఓకేనా డ్రాక్ చేస్తే ఇప్పుడు ఒకసారి ప్లే చేసి వెరిఫై చేసుకోండి సో ఈ విధంగా ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు టచ్ పైనట్టు వచ్చేసి పైన పైనట్టు వచ్చేసి మీరు డిస్క్రిప్షన్ డౌన్లోడ్ చేసుకుని ఉంటారు కదా పిఎన్జి ఇమేజ్ దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి సో దీన్ని ఈ టాప్లు ఇక్కడికి పెట్టేసేయండి ఈ విధంగా పెట్టేసేసి ఈ పక్కకి ఇలా లెఫ్ట్కి పెట్టేసి దీన్ని ఎండింగ్ వరకు డ్రాక్ చేయండి ఫస్ట్ ఓకేనా డ్రాక్ చేసిన తర్వాత ఫస్ట్కి రండి మళ్ళీ ఏం చేస్తారంటే లేయర్ పైన చేసి టెక్స్ట్ పైన చేసి ఇక్కడ మీకు సంబంధించిన నేమ్ రాసుకోండి ఎగ్జాంపుల్ ఏదైనా అది మీ ఇష్టం అది ఎగ్జాంపుల్ నేను ఇక్కడైతే పగిడి మహేంద్ర రాస్తున్నాను ఇక్కడ నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే రాశాను పగిడి మహేంద్ర అని సో మీరు ఎవరైనా ఫాలో అవకపోతే ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసి నేను ఏం క్రియేట్ చేస్తున్నానో ఒక రోజు ముందే తెలుసుకోండి ఓకేనా ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఐడి పెట్టేసి కలర్ పైన సెలెక్ట్ చేసుకొని బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు ఏ ఏ అని ఉంటుంది దీనిపైన సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన ఒక ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి అది మీ ఇష్టం ఎగ్జాంపుల్ నేనైతే ఒక ఫాంట్ని సెలెక్ట్ చేసుకొని పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకున్నాను సో ఈ విధంగా నా నేమ్ పెట్టేశాను దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాక్ చేస్తున్నాను ఓకేనా ఈ విధంగా డ్రాక్ చేసి ఇప్పుడు ఫస్ట్కి వచ్చాను ఓకే ఫస్ట్కి వచ్చేసి లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో టెంప్లెట్ని దాన్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకోండి మీకు కత్తిర పక్కన స్ప్లిట్ సిమ్లు అంటారు దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన వైట్ బాక్స్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ పెన్ సెలెక్ట్ చేసుకొని ఇదే టెంప్లెట్ పెన్ సెలెక్ట్ చేసుకొని ఆడియో పైన టచ్ చేసి సౌండ్ పూర్తిగా తగ్గించి పైన టిక్ మార్క్ పెన్ సెలెక్ట్ చేసుకొని ఇదే టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని కిందకి రండి ఇందులో మీకు బ్లెండింగ్ అని ఉంటుంది దీని పైన సెలెక్ట్ చేసుకొని ఇందులో స్క్రీన్ అప్లై చేయండి చేసి పైన టిక్ మార్క్ పెన్ సెలెక్ట్ చేసుకొని ఇదే టెంప్లెట్ పెన్ సెలెక్ట్ చేసుకొని కిందకు వస్తే మీకు అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది దీంట్లో కలర్ వాల్యూ పూర్తిగా పెంచండి పెంచి ఇప్పుడు ఒకసారి ప్లే చేయండి ఏ విధంగా వస్తుందని సో ఇలా వస్తుంది ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీ ఛానల్కి సంబంధించిన వాటర్ మార్క్ ఉంటుంది కదా దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి వాటర్ మార్క్ ఎలా క్రియేట్ చేసుకోవాలని మొన్న డెడికేటెడ్ వీడియో చేశాను మీరు ఎవరైనా వీడియో చూడకపోతే లింక్ అయితే డిస్క్రిప్షన్ నా వీడియోని చూసేయండి మీకు ఫస్ట్లోనే ఉంటుంది ఓకేనా సో ఈ విధంగా పెట్టుకొని సో కైన మాస్టర్లో అన్ని వెర్షన్స్ కూడా మీకు లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను సో ఆ వీడియోలు అయితే చూసేయండి ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఐడి పెట్టుకున్న తర్వాత దాన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాక్ చేసి మళ్ళీ లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీరు ఇప్పుడు డౌన్లోడ్ చేసుకొని ఉంటారు కదా డిస్క్రిప్షన్ నుంచి లవ్ అనే ఒక పిఎన్జి ఇమేజ్ దాన్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఇలా కిందకి ఇక్కడికి పెట్టేయండి ఇలా పెట్టేసి దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాక్ చేయండి ఈ విధంగా డ్రాక్ చేసి ఫస్ట్కి రండి ఫస్ట్కి వచ్చేసి లేయర్ పైన టచ్ చేసి మీడియో పైన టచ్ చేసి మీరు డిస్క్రిప్షన్కి డౌన్లోడ్ చేసుకుని ఉంటారు కదా బోర్డర్ నైన్ ఇస్ టు సిక్స్టీన్ బోర్డర్ దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి ఇలా వస్తుంది మీకు కత్తెర పక్కన స్ప్లిట్ సింబల్ అంటారు దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన ఉన్న వైట్ బాక్స్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని దీని సైజ్ ఎండింగ్ వరకు డ్రాక్ చేసేసేయండి ఈ విధంగా డ్రాక్ చేసి ఇప్పుడు ఫస్ట్కి రండి ఇప్పుడు ఒకసారి ప్లే చేసి వెరిఫై చేసుకోండి ఎలా ఉందని సో మనకి చూడటానికి అయితే చాలా బాగుంది అయితే మీకు ఒక డిస్క్రిప్షన్లో ఒక మంచి లవ్ సాంగ్ ప్రొవైడ్ చేశాను అయినా పెట్టుకోండి మీకు నచ్చిందని పెట్టుకోండి దానికోసం ఆడియో పైన టచ్ చేసి ఫోల్డర్స్ అనే బటన్లోకి వచ్చి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ సాంగ్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ప్లస్ పైన టచ్ చేయండి ఆ సాంగ్ ఇక్కడికి ఇంపోర్ట్ అయిపోతుంది ఈ సాంగ్ మనకు థర్టీ త్రీ సెకండ్స్ వరకు ఉంటుంది సో కాబట్టి ఎండింగ్ వరకు వస్తుంది సో మనకైతే క్రియేట్ చేయడం కంప్లీట్ మీకు ఒక అలా ఇంట్రెస్ట్ ఉంటే ప్లే చేసి ఇక్కడ చెక్ చేసుకోండి ఎలా ఉందని సో ఓకే పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేసుకుందాం షేర్ పైన టచ్ చేసి సెవెన్ ట్వంటీలో ఫ్రేమ్ రేట్ థర్టీఎఫ్ పేస్ పెట్టి బిట్ రేట్ ఫోర్ ఎంబీ పేస్ పెట్టి ఎక్స్పోర్ట్ చేయండి మీకు మంచి క్వాలిటీ అయితే వస్తుంది ఫ్రెండ్స్ మనమైతే ఈ విధంగా ఒక మంచి ట్రెండింగ్ వాట్సాప్ స్టేట్స్ వీడియోనైతే క్రియేట్ చేసుకోవచ్చు ఇదే వీడియో మీకు వీడియో అనుకుంటున్నాను వీడియోని లైక్ చేయండి మీరు కొత్త అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్